హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చాలా రకాలుగా ఏపీపీఎస్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 5 డేటెడ్ 5/1/2018కి సంబంధించి అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం జీవోని చదివితే ఏమనిపిస్తుందంటే 1997లో 570 అనే జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా కటాఫ్ నిర్ణయ మార్కులు అనేవి కొన్ని నియమించబడ్డాయి. వాటి ప్రకారంగా రిక్రూట్మెంట్లో అన్ని అంశాలను జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కమిషన్ వారు 2016-17లో కొన్ని లెటర్స్ మరి సాధారణ పరిపాలన విభాగానికి పంపించడం జరిగింది. జీఏడీ ఈ అంశాలను పరిశీలించిన పిమ్మట వాళ్ళు పేర్కొన్న అంశాలు ఏమంటే, ఏపీపీఎస్ పేర్కొన్న అంశాలు ముఖ్యంగా వివిధ పోస్టులు ఎంపిక చేసేటప్పుడు అర్హత మార్కును ప్రామాణికంగా తీసుకుంటుంటే కొన్ని కేటగిరీలలో అర్హత మార్కు సాధించలేని వాళ్ళు ఉండటంతో పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. అదేవిధంగా కొన్ని కేటగిరీల్లో అసలు అర్హత మార్కులు రాకపోవటం వల్ల చాలా కాలంగా ఆ విధంగా పోస్టులు ఉండిపోవటం వల్ల ఇతరితరమైన సమస్యలు వస్తున్నాయి అనేది వాళ్ళ లెటర్లలో కొంత పేర్కొనడం జరిగింది. దీనిపైన గత కొంతకాలంగా అనేక సంఘటనలు మనకు తెలుసు. ఉదాహరణకి గ్రూప్ 1 2011 తీసుకుంటే దానికి కట్ ఆఫ్ 98 మార్కులు అనుకున్నారు. ఆ స్థాయికి వచ్చేసరికల్లా వివిధ కేటగిరీస్, మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ, ఈ వీటిల్లో మనం చూసుకునేసరికి కొన్ని వర్గాల వారు అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని కేటగిరీల వారు సెలెక్ట్ తక్కువగా జరిగింది. ఈ సమస్య తర్వాత మన 2017లో కూడా ఏదైతే జీఓఎంఎస్ నెంబరు 570 ప్రకారంగా కట్ ఆఫ్ మార్కులు తీయగా అప్పుడు కూడా మనకి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ 53 మార్కుల్లో కట్ ఆఫ్ వచ్చినప్పటికీ చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారనేది బాగా వ్యాపించిన వార్త. తర్వాత మనకు వచ్చేసరికి డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి 2 మార్కులు ప్లస్ పేపర్ టఫ్గా ఉండటం వల్ల చాలామంది అభ్యర్థులు కట్ ఆఫ్ను చేరుకోలేదు అన్న వార్తలు కూడా సంచలనం సృష్టించాయి. ఈ 3 సంఘటనలతో పాటు ఇటీవల జరిగిన గ్రూప్ 3 పోస్టులు మనం చూస్తే ఇక్కడ కూడా ఓ సమస్య వచ్చింది. ఏంటంటే కొన్ని జిల్లాలలో ఒక పేపర్లో క్వాలిఫై అయ్యారు, మార్కులు అయితే వాళ్ళకి 140-155 మధ్య వచ్చాయి. కొంతమందికి ఒక పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, కొంతమందికి ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ సందర్భంలో అన్ని అంశాలని పరిగణించి మన చైర్మన్ గారు అలాగే సెక్రటరీ సాయిల్ గారు కూడా అసలు అనేక రకాలైన సామాజిక ఆర్థిక సాంఘిక అంశాలను పరిగణలోకి తీసుకొని కటాఫ్ని లేదా పేపర్ యొక్క నాణ్యతను బట్టి కానీ లేదా 2 మార్క్స్ విధానం వల్ల వచ్చిన మార్కింగ్ ర్యాంక్స్ ఎక్కువ రాకపోవడం వల్ల కానీ ఇంతకుముందు లేని సమస్యలు కొత్త సమస్యలని ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందు 2 మార్కింగ్ లేకపోవడం వల్ల కట్ ఆఫ్ సమస్య వచ్చేది కాదు, ఎందుకంటే అందరికీ ఎక్కువ మార్కులు వచ్చేవి. 2 మార్కులు రావడం వల్ల ఎలాంటి వారికైనా కూడా 15% వరకు మార్కులు తగ్గే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో 1997 లో విడుదల చేసిన 570 జీవోను మార్పు చేయవలసి ఉంటుందని అనేక రకాలుగా వీళ్ళు ఆలోచించి ఓ నిర్ణయానికి తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంలో జీవోలు ఎక్కడ కూడా 1:15 or 1:12% ప్రకారంగా అభ్యర్థులను తీసుకోవాలని మాత్రం లేదు. జీవో ఏం చెప్పిందంటే ఏ కేటగిరీ వారైనా లేకపోతే అందుకు సంబంధించిన అప్పటి రూల్సు లేదా ఏపీపీఎస్కి అనుకూలమైన విధానాలు అనుకూలంగా అమలు చేయటం కోసం స్వేచ్ఛను ఇస్తున్నాము అని జీవోలు పేర్కొంది.
ఏపీపీఎస్సి మళ్ళీ నోటిఫికేషన్లో తను ఏ పద్ధతి అయితే ఫాలో అవుతుందో, ఏ విధంగా అయితే ఈ ఎంపిక చేస్తుందో తప్పనిసరిగా నోటిఫికేషన్లో వివరంగా రాయాలి. ఆ రాయటానికి ప్రతిసారి గవర్నమెంట్ అనుమతి అవసరం లేకుండా ఏపీపీఎస్ఏ నిర్ణయించుకునే స్వేచ్ఛని వెసులుబాటును ఇవ్వడం జరిగింది. ఇందులో అభ్యర్థులకి హెల్ప్ చేసేది ఏమంటే, ముఖ్యంగా ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వెళ్లకుండా ఏ నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టులు, ఆ నోటిఫికేషన్లో వివిధ కేటగిరీల్లో ఒకవేళ క్వాలిఫై మార్క్స్ రాకపోతే ఆ క్వాలిఫై మార్క్స్ని తగ్గించి మిగిలిన అభ్యర్థులకి ఆ పోస్టులు వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. అదే సందర్భంలో ఇక్కడ ఎక్కువగా పాపులర్ అవుతున్న అంశం ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి పరీక్షల్లో ఎక్కువ మంది పాల్గొనేటప్పుడు వాళ్ళని ఎంపిక చేయడం కోసం 1:15 లేదా 1:12, 1:15, 1:12 నిష్పత్తిలో తీయడం కోసం ఈ జీవో వచ్చిందనే అంశం పాపులారిటీ అవుతుంది. అఫ్కోర్సు కొన్ని ప్రధాన పత్రికలు కూడా ఆ విధంగా రాశాయి, కానీ జీవోలో ఆ అంశాన్ని మెన్షన్ చేయలేదు. ఇక్కడ జీవో చాలా స్పష్టంగా ఏపీపీఎస్సికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అన్ని కేటగిరీల వారు ఎంపికలో భాగస్వాములు అవ్వాలని, ఒకవేళ అవసరమైతే కటాఫ్ మార్కులు తగ్గించుకోవచ్చు అనే అవకాశాన్ని ఇచ్చింది. సో దాన్ని బట్టి వాళ్ళు 1:12 తీసుకోవచ్చు, 1:6 తీసుకోవచ్చు, 1:2 తీసుకోవచ్చు, 1:50 తీసుకోవచ్చు, 1:70 తీసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఏపీపీఎస్సీ చేసే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది తప్ప ఆ నిర్ణయం అనేది ప్రభుత్వం చేయబడదు అన్నది ఒకటి. 2, గ్రూప్ 2 ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు లేకపోతే కటాఫ్ మార్క్ రాకుండా ఉంటే అప్పుడు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపుతూ ఈ పోస్టులు 10 ఖాళీగా ఉన్నాయి, అభ్యర్థులు లేరు, కానీ మార్కులు తగ్గిస్తే వీళ్ళకు ఉన్నాయి కనుక మీరు ఇంతకుముందు ఇచ్చిన జీవోఎంఎస్ నెంబర్ 5 డేటెడ్ 5/1/2018 ప్రకారంగా ఈ మార్కులు తగ్గించి వీళ్ళకి పోస్టులు ఇస్తున్నామని ఏపీపీఎస్సీకి స్వేచ్ఛ ఇవ్వడం అనేది జరిగింది. ఇది అభ్యర్థులకు చాలా సువర్ణ అవకాశం. అన్ని పోస్టులు ఫిలప్ చేయబడతాయి, అభ్యర్థులందరూ కూడా హ్యాపీగా ఎన్ని పోస్టులు ఉన్నా అన్ని పోస్టులు నింపబడతాయని సంతోషిస్తూ మరి ఈ 2018 ఒక విశిష్ట విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అదేవిధంగా ఏపీపీఎస్ తమకొచ్చిన స్వేచ్ఛను మరి అభ్యర్థులందరికీ న్యాయంగా సామాజిక ఆర్థిక రాజకీయ మరి అంశాలను పరిగణన తీసుకుని గ్రామీణ తెలుగు అభ్యర్థులను కూడా పరిగణన తీసుకుని ఏ అభ్యర్థులకి నష్టం రాకుండా, ముఖ్యంగా తెలుగు మీడియం చదివే గ్రామీణ అభ్యర్థులకు, అదేవిధంగా వెనకబడిన ఎస్సీ ఎస్టీ అలాగే మహిళా అభ్యర్థులకు మరి అలాగే మైనార్టీ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి మంచి చర్యలు మరిన్ని తీసుకోవాలని అభిలాషిస్తూ మరి ఇటువంటి విప్లవాత్మక నిర్ణయానికి కారకులను అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్త పండగ ముందు అందించిన సంక్రాంతి కానుకని చెప్పవచ్చు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.